Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాంటి గ్రామాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. ఆ ఊరు స్పెషాలిటీ తెలిస్తే నోరెళ్ళ పెట్టడం ఖాయం. భారతదేశం యొక్క పట్టు గ్రామాలు అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. అంతేకాదు పట్టణాల కన్నా ఎక్కువగా గ్రామాల్లో ఉండడానికే అందరూ ఇష్టపడుతూ ఉంటారు. గ్రామాల్లో ప్రస్తుతం ఏదో ఒక స్పెషాలిటీ కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పాలనా గ్రామం పరిశుభ్రతలో నెంబర్ వన్ అని, అలా వివిధ రంగాలలో ఒక్కొక్క గ్రామం తన స్పెషాలిటీని చూపిస్తూ రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. అయితే ఈ గ్రామం దేనిలో స్పెషల్ అనే విషయం తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి ఇంటిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, విదేశాలకు వెళ్ళడం వంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఊర్లో ప్రతి ఇంటికి ఓ దొంగ ఉన్నాడట. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే వారు కూడా మామూలు దొంగలు కాదు, ఏటీఎం దొంగలు. కేవలం ఏటీఎంల నుంచి డబ్బులు కాజేయటం వారి నైజం. ఈ గ్రామం హర్యానా రాష్ట్రంలో ఉందట. ఆ రాష్ట్రంలోని పాల్వాల్ జిల్లా ఘాఘోత్ గ్రామం ఏటీఎం దొంగలకు అడ్డాగా మారింది. ఆ గ్రామ జనాభా మొత్తం 600. ఆ గ్రామంలోని ప్రతి ఇంటిలో దాదాపు ఒక ఏటీఎం దొంగ ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారు టెక్నాలజీపై సరైన అవగాహన లేని పట్టణాలను ఎంచుకొని కస్టమర్ల ఏటీఎం కార్డులను క్లోన్ చేయడం లేదా కార్డులను మారుస్తారట. ఆ తర్వాత వీరు వాటి ద్వారా డబ్బు కాజేయడం వీరి ప్రత్యేకతట. అంతేకాదండోయ్, ఇలా దొంగతనం చేయడానికి గ్రామంలోని సీనియర్ దొంగలకు శిక్షణ కూడా ఇస్తారట. ఇప్పటి వరకు ఆ గ్రామంలో ఇలాంటి నేరాలకు పాల్పడి పోలీసులకు దొరికిన వారిలో 200 మంది దాకా ఉన్నారట. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని పాలకులు చెబుతూ ఉంటే ఏంటో అనుకున్నాం. ఇలాంటి విషయాల్లో కూడా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నమాట.